2014లో ఇదే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే మోడీ గారి ఫోటో, కింద చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారి సంతకం. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఈ ముఖ్యమైన హామీలను ఊదరు కొడుతూ అప్పట్లో ఆ ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, ఆ టీవీ ఫైవ్లోను ఊదరు కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి. వచ్చాయా లేదా? గుర్తుందా? గుర్తుందా అన్న? గుర్తుందా తమ్ముడు? గుర్తుందా అక్క? ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీరు ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు చదవమంటారా? 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 రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అని అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నల రుణాలు మాఫీ అయ్యాయా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండోది పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. చేశాడా? 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా చేశాడా? ఇలా అబ్బా, రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా, చేశాడా? ఏం చెల్లెమ్మా, చేశాడా? కనీసం ఒక రూపాయి అయినా చేశాడా? ఏమమ్మా చేశాడా? ఇలా అబ్బా, రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారా బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం అట, కట్టుకునేందుకు ఇల్లట. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా, రెండు చేతులు పైకి. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ భీమవరంలో కనిపిస్తా ఉందా? కనిపించడం లేదు కదా. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు సంతకాలు పెట్టి, ఈయన సంతకం పెట్టి, 3 ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన 2014లో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా, ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ లేదు.